గుడిని మరొక ఉజ్జాయిని అని పిలుస్తారట. ఈ గుడిలో 4 నందులు, 4 ధ్వజస్తంభాలు, 4 గోపురాలు ఉంటాయట. అంతేకాదు శివుడికి భస్మాభిషేకం. శవాలని కాల్చిన బూడిదతో అభిషేకం చేస్తారట. వీడియోని చివరి వరకు చూస్తే ఆ భస్మాభిషేకాన్ని కూడా తిలకించవచ్చు. నమస్తే, దిస్ ఇస్ శారద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అండి. రాజమండ్రిలో ఉన్న అతి పెద్ద ప్రముఖ శివాలయాన్ని మీకు ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ శివాలయానికి. నేను వెళ్ళి దర్శించుకున్నాను. నేను ఎలా వెళ్ళి దర్శనం చేసుకున్నానో, నాకు ఎటువంటి అనుభూతి అయితే కలిగిందో మీకు ఆల్మోస్ట్ ఆల్ మీరు వచ్చి ఈ శివాలయాన్ని దర్శించుకున్నంత అనుభూతిని కలిగేలా ఈ వీడియో ఉంటుందని అనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివాలయానికి. ఈ శివుడి గుడికి ఉన్న ప్రత్యేకతలన్నీ నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. చాలా చాలా బాగుంటుంది ఈ గుడి. అందరూ, చాలామంది రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ శివాలయం గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కసారి ప్రతిదీ, గుడిలో ఉన్న ప్రతిదీ కూడా మీకు నేను చూపించి పూర్తి డీటెయిల్స్తో చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి వీడియోని. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ఒకసారి లైక్ కూడా చేయండి. చూసిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి, గుడి ఎలా ఉందో కూడా చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంటాయి. అయితే ఈ శివాలయాన్ని ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఇది రాజమండ్రిలో ఉన్న గౌతమి ఘాట్ రోడ్ లో కైలాసభూమి సమీపంలో ఈ మహాకాళేశ్వర శివాలయం అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీకు దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, గాయత్రీ దేవి టెంపుల్ ఉంటుంది, సరస్వతి ఘాట్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా సరస్వతి దేవిని కూడా అక్కడ పెట్టారనమాట. మీరు ఒక్కసారి టెంపుల్ దగ్గరికి వస్తే దర్శనం చేసుకోవడానికి చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనమాట. ముందుగా ఈ దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళగానే చుట్టూరా కూడా ప్రదక్షిణ మందిరం అని ఒకటి ఉంటుందండి. ప్రదక్షిణ మండపం అనమాట ఇది. ఆ మండపం ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా కూడా ప్రదక్షిణ మండపం అనమాట. ఇక్కడ నమూనాలు ఉన్నాయండి. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్న టెంపుల్స్ నమూనాలు, బద్రీనాథ్ టెంపుల్ నమూనాలు ఇవన్నీ పెట్టారనమాట ఈ గుడి లోపల. చాలా ప్రత్యేకత ఉంది, అదేంటో మీకు ముందు చెప్తాను, వినండి. ముందు ప్రదక్షిణ మండపం నుంచి మనం ఒక ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు ఇలా ఉన్నాయన్నమాట. గుడి అనగానే చుట్టూరా 4 వైపులా ఉంటుంది కదా, దాంట్లోనే మొదటి భాగం వచ్చేసి శివుడికి సంబంధించిన అంశాలతో ఉన్న రూపాలన్నీ మనకి ప్రదక్షిణ మండపంలో కనబడతాయి. ఒక భాగంలో మాత్రమే ఇది. మొదటిగా వినాయకుడితో స్టార్ట్ అయ్యి మొత్తం పూర్తిగా శివుని రూపాలు అన్నీ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తారనమాట. మన మొత్తం అన్ని శివుని రూపాలన్నీ దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే మనకి ఆదిశక్తి, పరాశక్తి అయిన మన పార్వతీదేవి కూడా వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు. ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అమ్మవారు వివిధ రూపాలతోటి, వివిధ అంశాలతోటి మనకి దర్శనమిస్తూనే ఉంటారనమాట. గాయత్రీదేవి, మన గౌరీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, విద్యాలక్ష్మి ఇలాంటివన్నీ, అమ్మవారు సంతాన లక్ష్మి, అన్ని రకాల రూపాలతోటి ఈ పార్వతీదేవి మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ స్వరూపంతో కూడా అన్ని రకాల లక్ష్మిలతో సహా మనకి దర్శనం అవుతుందన్నమాట. ఒక ముఖ్యమైన విషయం, మనం ఇలా అమ్మవారు దర్శనాలు చేసుకుంటున్నప్పుడు మనకి అమ్మవారి శ్రీచక్రం కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. చాలా అత్యద్భుతంగా, అందంగా అమ్మవారి రూపాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. లలితాదేవి, అలా రకరకాల గాయత్రీదేవి, గౌరీదేవి ఇలాంటివన్నీ కూడా మన కన్నులను పండగ చేసే విధంగా అమ్మవార్లు దర్శనమిస్తూ ఉంటారన్నమాట. అమ్మవారే కాదండి, శివుడి రూపాలు, విష్ణు రూపాలు, అలా అన్ని రకాల రూపాలు మనకిక్కడ దర్శనమిస్తాయి అనమాట ఈ గుడిలో. ఒక్క గుడిని దర్శనం చేస్తే మనం ఏకకాలంలో అన్ని దేవుళ్ళని దర్శించుకున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది అనమాట.
మనకి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది, అలాగే ఆ పరమశివుడి దర్శనం అవుతుంది. ఆ పార్వతీదేవి అంశాలు అన్ని రకాల, లలితాదేవి, గాయత్రీదేవి, గౌరీ అన్ని రకాల అంశాలు లక్ష్మీదేవితో సహా మనకి దర్శనమిస్తాయి. అమ్మవారిని, ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇలా నవలింగాలు మనకి దర్శనమిస్తాయి. శివుడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తారనమాట. 9 రకాల లింగాలని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఈ లింగాలకి మనం ప్రదక్షిణం కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ రాముడు, పరశురాముడు, వామన అవతారం, కల్కి అవతారం, బుద్ధుడు, ఇలాంటి ఎన్నో రకాల మనం దేవుళ్ళని ఇక్కడే దర్శించుకోవచ్చు అనమాట. కృష్ణుడితో సహా అందరి విష్ణుమూర్తి అవతారాలు, కృష్ణుడు అవతారాలు, రాముడి అవతారాలు అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. విష్ణుమూర్తి 10 అవతారాలు, 10 అంశాలతో ఉన్న అందరూ మనకి ఇక్కడ దర్శనం అయితే దొరుకుతుందన్నమాట. ఇంకొక ప్రత్యేకత, ఇక్కడ జ్యోతిర్లింగాలను కూడా మనం దర్శించుకోవచ్చు. దర్శించుకోవటంతో పాటు పువ్వులని కూడా సమర్పించుకొని ప్రదక్షిణం కూడా మనం చేసుకునే అవకాశం ఈ జ్యోతిర్లింగాలకి ఉందన్నమాట. ఎంతో ఇష్టమైన శ్రీచక్రం ఉంటుంది కదా, శ్రీచక్రం యంత్రం అంటారు, శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రాన్ని మనం దర్శించుకుని పులు డబ్బులు పెట్టుకుని దీన్ని కూడా ప్రదక్షిణం చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. టెంపుల్లోని సాయిబాబా వారు, ఆది శంకరాచార్యులు, కల్కి అవతారం, వామన అవతారం, బుద్ధుడు రకాల ప్రత్యేకతలతో పాటు ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఉందండి. అదేంటంటే భస్మాభిషేకం అండి. మహాకాళేశ్వర టెంపుల్లో మాత్రమే ఇలాంటి భస్మాభిషేకం జరుగుతుందండి. తర్వాత మన రాజమండ్రిలో మాత్రమే ఇలాంటి భస్మాభిషేకం జరుగుతుందన్నమాట. శివునికి ఎంతో ఇష్టమైన ఈ భస్మాభిషేకం ఎప్పుడు జరుగుతుందంటే 4 నుంచి 5 గంటల లోపు ఈ భస్మాభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా శివుని దర్శించుకోవడానికి వెళితే ఆ భస్మాభిషేకం జరుగుతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. పక్కనే ఉన్న కైలాస భూమి నుంచి, లేదంటే ఇన్నిస్పేట్లో ఉన్న శ్మశానాన్ని నుంచి కూడా
కూడా భస్మాన్ని తీసుకొచ్చి ఈ శివుడికి అభిషేకంగా చేస్తారన్నమాట. శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిన విషయమే కదా. అక్కడ ఉన్న శ్మశానంలో శవాలు కాలిన తర్వాత వచ్చే భస్మాన్ని తీసుకొచ్చి శివునికి అభిషేకంగా చేస్తారన్నమాట. శివుడు అభిషేక ప్రియుడని తెలిసిన విషయమైతే అన్ని అభిషేకాల్లో కల్లా శివునికి ఈ భస్మాభిషేకం అంటే చాలా ఇష్టమంట. ఇంకొక ప్రత్యేకత అండి ఈ గుడికి, ఇక్కడ ఇలాంటి భస్మాభిషేకం ఎక్కడా జరగదండి, చాలా అరుదుగా జరుగుతుందన్నమాట. అది శివుడికి ఇక్కడ మహాకాళేశ్వర ఆలయంలోనే జరుగుతుంది. ఇక్కడ టైమింగ్స్తో పాటు ఎప్పుడు గుడిలో ఇలాంటి దర్శనాలు జరుగుతాయి, ఎలాంటి అభిషేకాలు జరుగుతాయి అన్ని పెట్టారనమాట. ఇక్కడ ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి గుడికి ఒకటే గోపురం ఉంటుంది, ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది, ఒకటే నంది ఉంటుంది కదండి. కానీ ఇక్కడ ఈ గుడిలో 4 గోపురాలు ఉంటాయి, 4 ధ్వజస్తంభాలు ఉంటాయి, 4 నందిలు కూడా ఉంటాయండి. మనం ఇలా దర్శనం చేస్తున్నప్పుడు ప్రతి గుమ్మానికి ప్రతి ద్వారం తీసి ఉంటుంది అనమాట. 4 పక్కల శివుణ్ణి దర్శించుకోవచ్చు, వెనకాల వైపు, ఎడం వైపు, కుడివైపు, ఫ్రంట్ అంటే మనకి ఎదురుగుండా దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి దర్శనానికి మనం 4 పక్కలకి వెళ్తున్నప్పుడు 4 వైపులా తలుపులు తీసి ఉంటాయి, 4 వైపులా నంది ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, ధ్వజస్తంభం కూడా ఉంటుందండి. ఈ గుడికి ఉన్న ఎంతో పెద్ద ప్రత్యేకత ఇదనమాట. మనం ఈ గుడినంతా ఇలా దర్శించుకుని వచ్చిన తర్వాత మనకి శివుడు ఈ లింగ రూపంలో దర్శనమిస్తారనమాట. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని రావచ్చు అనమాట. ఇక్కడే భస్మాభిషేకం జరుగుతుందండి. చాలా అరుదుగా జరిగే ఈ భస్మాభిషేకం మన రాజమండ్రిలో జరగడం, ఆ దృశ్యాన్ని చూసే అవకాశం కూడా ఉండటం చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఈ భస్మాభిషేకాన్ని చేస్తున్నప్పుడు చూస్తే చాలా చాలా మంచిదంటండి. మనకి శివుడికి ఎదురుగా ఉండే ఒక నందే మహానంది ప్రత్యక్షం అవుతుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే శివుడికి 4 వైపులా నందిలు ఉంటాయి, 4 వైపులా త్రిశూలాలు ఉంటాయి అన్నమాట. ఇది ఉజ్జాయినిలో మాత్రమే జరుగుతుందంటండి ఇలాంటి భస్మాభిషేకం. మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జాయిని అలాంటి చోట్ల మాత్రమే జరుగుతుందండి. ఇక్కడ మన రాజమండ్రిలో ఇలాంటి భస్మాభిషేకం జరగడం అనేది ఈ మధ్యనే పెట్టిన ఈ మహాకాళేశ్వర ఆలయంలోనే మనకి చూస్తున్నామన్నమాట ఇలాంటిది. ఇక్కడ ఎంతో విశాలంగా ఉన్న, ఎంతో అద్భుతంగా ఉన్న ఈ శివాలయంలో ఎంతో విశాలంగా ఉండే మనకి అభిషేకాలు, పూజలు చేయించుకునే ఒక ప్లేస్ కూడా ఉంటుంది. దానితో పాటు నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్న నవగ్రహాలకి మనమే స్వయంగా చేతితో మనం అభిషేకాలు చేసుకోవచ్చు, దర్శించుకోవచ్చు అన్నమాట. ఎంతో విశాలంగా ఉండే, చాలా ప్రత్యేకతలు ఉన్న ఈ శివాలయాన్ని ఒక్కసారి దగ్గరలో ఉన్న వాళ్ళు దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఈ శివాలయం కార్తీక మాసంలోనే కాదండి మనం ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. చాలా విశాలంగా ఉండే ఈ శివాలయాన్ని మొత్తం అంతా మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ షేర్ చేయండి. Thank you for watching.